హలో అండి, మనం ఈ వీడియోలో ఒక చిన్న సైజు కిచెన్ రూమ్ అయితే చూడబోతున్నాము. ఇది వచ్చే ఈ రూమ్ సైజ్ వచ్చేటప్పటికి 10.5 అడుగు పొడవు అండి, 5 అడుగుల వెడల్పు అండి ఈ రూమ్ సైజు. ఇందులోనే మనకు పూజ గది, అటు కిచెన్ ప్లాట్ఫారం యూ షేప్లో అయితే ఇవ్వడం జరిగింది. ఇక్కడ 1.5 ఫీట్తో అయితే ప్లాట్ఫారం వన్ సైడ్ అయితే ఇవ్వడం జరిగింది, ఇంకొక సైడు 1 ఫీట్తో అయితే ఇవ్వడం జరిగిందండి. మనం పూజ గది వచ్చేటప్పటికి 3 ఫీట్స్ అయితే తీసుకున్నామండి, 3 అడుగుల వెడల్పు, ముందుకు 2 అడుగులు అయితే పెట్టుకున్నాము. ఈ కిచెన్ ప్లాట్ఫామ్ వచ్చేటికి 1.5 అడుగు అయితే ముందుకు తీసుకున్నాము. ఇటు అటువంటి మనము 7 అడుగులు అయితే ప్లాట్ఫామ్ ఉందండి లెంత్. అందులో సింకు, ఎల్ షేప్ అయితే 3 ఫీట్స్, 1 ఫీట్ రోలు, 1 ఫీట్ వచ్చేటప్పటికి షెల్ఫ్ అయితే ఉందండి. ఇవి యూ షేప్లో అయితే చేసుకున్నామండి, మధ్యలో ఎక్కడ సెల్ఫ్లు అడ్డం రాకుండా మనకు నీట్గా ఉండేటట్లు యూ షేప్ చేసుకున్నాము. పైన ఈ షెల్ఫ్స్ వచ్చేటప్పటికి 1 ఫీట్తో అయితే యూ షేప్లో పెట్టినామండి. ఈ రూమ్లో వచ్చేటప్పటికి 2x3 సైజు గల ఒక విండో అయితే ఇచ్చినామండి. అలాగే ఈ పూజ గదిలో కూడా 1.5x1.5 సైజు ఒక విండో అయితే ఇచ్చినామండి. ఈ యూ షేప్ ప్లాట్ఫామ్ మీద మనం గ్రానైట్ కానీ వేసుకున్నామంటే లుక్ చాలా బాగుంటుందండి. యూ షేప్ చుట్టూ గ్రానైట్ కానీ వేసుకుంటే చాలా సింపుల్గా నీట్గా అయితే డిజైన్ చేసుకోవచ్చు. తక్కువ స్థలం ఉన్నవారైతే ఈ విధంగా ప్లాన్ చేసుకోవచ్చు అండి. మనం ఈ ఇంటికి తక్కువ స్పేస్ ఉన్నవారు ఈ వీడియో కనుక మీకు యూస్ అయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని ఇలాంటి వీడియోస్ అయితే మీ ముందుకు తెస్తాను.